జనసేన పార్టీ ఎప్పుడు అండగానే ఉంటది. దాంట్లో భాగంగానే మరికొద్ది సేపట్లో జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఇక్కడికి వస్తారు. అందుకోసమే ఇప్పుడు మేము అందరం కూడా కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క రాక్షసుని పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి అది చాలా అమానుషం అని చెప్పేసి మరొకసారి జనసేన పార్టీ తరపు నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే గత రెండు రోజుల క్రితం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఏం చెప్పిందనంటే మేము కలిసి అతన్ని మేము పట్టుకున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నిన్ననేమో డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో 10 లక్షల రూపాయలు ఎవరైతే నిందితులు పట్టుకుంటారో ఖచ్చితంగా మేము వాళ్ళకి బహుకరిస్తామని చెప్పి చెప్పడం అంటే మాయమాటలు. ఆల్రెడీ గతంలో నుంచి కాదు 7 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్తూనే ఉంది. అదేవిధంగా చిన్నారుల పట్లన మరి ఎంత దారుణం అండి. వాడికి కనీసం ఇంట్లో లేరా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబాలు లేవా, డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతున్నా. సిగ్గుశరం ఉండాలి కనీసం. ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి లాంటి ఒక గొప్ప స్థానం ఉన్నటువంటి మీడియా, మన మీడియా కొంతమంది మీడియా మాత్రం ఎందుకు ఈ యొక్క దారుణాన్ని టీవీలు ఎందుకు చూపించలేదని చెప్పేసి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. సిగ్గు ఉండాలి. మీకు కుటుంబాలు లేవా, మీకు ఫ్యామిలీస్ లేవా అని చెప్పేసి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకొకసారి కనుక ఇలాంటి దారుణాలు జరిగితే సహించేది లేదు జనసేన పార్టీ తెలంగాణలో. ఎట్లాంటి దారుణాలు జరుగుతాయో, ఇలాంటి దారుణాలు ఏ జరిగినా కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, అది ముందుండి పోరాడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, సరైన న్యాయం జరగలేదు అని చెప్పేసి మీరే అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత ఇక్కడికి వస్తారు. ఆయన వచ్చిన తర్వాత న్యాయం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి మీ మీడియా వాళ్ళే చూస్తారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కటే చెప్పదలుచుకున్నా, నిబద్ధత గల ఒక నాయకుడు, స్వచ్ఛమైనటువంటి రాజకీయం కోసం వచ్చినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధినేత. ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా కేవలం ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల పోరాటానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా ఈరోజు నా తల్లి క్షేత్రం ఎక్కడున్నా కూడా తన ఆత్మశాంతి అది కేవలం జనసేన పార్టీ తరపు నుంచి మేము తీరుస్తామని చెప్పి ఈ సభ సందర్భంగా మేము ఖచ్చితంగా ఈ ఒక్క సమస్యనే కాదు, ఇదే ప్రాంతంలో మీరు అన్నట్లు కనుక గంజాయి కానీ లేకపోతే మిగతా డ్రగ్స్ విషయంలో కానీ అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మాకు కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. మా యొక్క ఏదైతే జన సైనికులు ఉన్నారో అందరి తరపు నుంచి భవిష్యత్తు కార్యాచరణ ఖచ్చితంగా ఇక్కడ అలాంటివి జరగకుండా మా వంతు బాధ్యత